అంతరిక్ష శక్తిగా ఎదుగుతున్న భారత్ మిషన్ శక్తితో తన పవర్ను ప్రపంచ దేశాలకు చూపించింది అయితే యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్షలతో వెలువడే శిథిలాల వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఐఎస్ఎస్ కు ప్రమాదం పొంచి ఉందని నాసా ఆందోళన వ్యక్తం చేయడం అంతరి దృష్టిని అటువైపుగా మరల్చింది మనం కూల్చిన ఉపగ్రహం శిథిలాల సంఖ్య నాలుగు వందల కంటే ఎక్కువై ఉంటుందని నాసా ఓ ప్రకటనలో తెలిపింది అయితే ఏదైనా ప్రయోగం జరిగితే ఖచ్చితంగా అంతరిక్షంలో చెత్త పెరుగుతుంది వాస్తవానికి అంతరిక్షంలో అత్యధికంగా చెత్తను పోగిస్తుంది మిసైల్ ప్రయోగించింది దానితో కిలోమీటర్లకు పైగా ఎత్తులో ఉన్న తమ ఉపగ్రహాన్ని కూల్చేసింది అంతరిక్షంలో సుమారు పది సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న శిథిలాలు ముప్పై వేలకు పైగానే ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది వేల కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు ఇప్పుడు కూడా సుమారు రెండు వందల ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి ఎనిమిది వందలు అమెరికా వైతే కొన్ని రష్యా చైనా శాటిలైట్లున్నాయి భారత్ ఇప్పటి వరకు తనకంటూ సొంత అవసరాల కోసం దాదాపుగా యాభై ఉపగ్రహాలు మాత్రమే పంపించింది అయితే మన మిషన్ శక్తితో ఏకంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనుగడే ప్రమాదంలో పడిందని ప్రచారం చేయటం భారత్ విజయాన్ని తక్కువ చేయటమే అనడంలో సందేహం లేదు స్పేస్ లో ఇప్పుడు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న మనిషి పంపిన వస్తువులను అంతరిక్ష శిథిలాలుగా చెప్పుకోవచ్చు నాసా అంచనా ప్రకారం అంతరిక్షం నుంచి ప్రతిరోజు ఒక శిథిలం భూమిపై పడుతుంది అది భూమిపై పడటమో లేదంటే వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవటమో జరుగుతోంది అలాంటి శిథిలాలు ఎక్కువగా భూమిపైన నీళ్లున్న ప్రాంతంలో పడుతుంటాయి ఎందుకంటే భూమిపై దాదాపుగా డెబ్బై శాతం నీళ్లే ఉన్నాయి అంతరిక్షం నుంచి శిథిలాలు భూమిపై పడుతున్న సమయంలో అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండి బూడిదైపోతూ ఉంటాయి ఆ లెక్కన అసలు భూమిపై పడటమే చాలా అరుదు ఒకప్పుడు చైనా స్పేస్ స్టేషన్ తియాంగాంగ్ భూమిని ఢీకొట్టిందనే చర్చ జరిగింది కానీ అది ఎలాంటి నష్టం కలిగించకుండా సముద్రంలో కూలిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డెబ్బై ఐదు టన్నులకు పైగా బరువున్న నాసా స్పేస్ సెంటర్ స్కైలా పడిపోయింది అది భూమి పైకి వస్తుందని తెలిసి అప్పట్లో ప్రపంచమంతా వణికిపోయింది కానీ అది కూడా సముద్రంలో పడిపోయింది అయితే భూ కక్షలో తిరుగుతున్న చిన్న శిథిలాలు కిందికి రావు పైకి కూడా పోవు కాకపోతే ఇలాంటి శిథిలాల వల్ల అంతరిక్ష యానానికి ఉపగ్రహాలకు స్పేస్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది అంతరిక్షంలో సుమారు పద్దెనిమిది వేల కృత్రిమ వస్తువులు ఉన్నట్టు రెండు వేల పదహారు జులైలో అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ చెప్పింది వీటిలో కృత్రిమ ఉపగ్రహాల సంఖ్య ఎక్కువ ఇది పెద్ద శిథిలాల సంఖ్య మాత్రమే ఒక చిన్న చిన్న ముక్కల విషయానికి వస్తే రెండు వేల పదమూడులో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం అంతరిక్షంలో ఒకటి నుంచి పది సెంటీమీటర్ల సైజు వరకు ఉన్న శిథిలాల సంఖ్య ఆరు లక్షల నుంచి డెబ్బై వేలకు పైగా ఉన్నాయి ఇక చిన్న చిన్న ముక్కల విషయానికి వస్తే రెండు వేల పదమూడులో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం అంతరిక్షంలో ఒకటి నుంచి పది సెంటీమీటర్ల సైజు వరకున్న శిథిలాల సంఖ్య ఆరు లక్షల డెబ్బై వేలకు పైగా ఉన్నాయి భారత అంతరిక్షంలో శిథిలాలను ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడర్ ద్వారా ట్రాక్ చేస్తారు ఈ రాడర్ శ్రీహరికోట దగ్గర ఉంది అమెరికా దగ్గర మాత్రం ఇలాంటివి ఎన్నో రాడర్లున్నాయి అవి శిథిలాల గురించి బహిరంగంగా సూచనలు షేర్ చేస్తూ ఉంటాయి అమెరికా రష్యా మొదట్లో ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు వాటి వల్ల అంతరిక్షంలో ఎంత చెత్త పేరుకుంటుంది అని ఆలోచించలేదు భారత్ అలాంటి ప్రయోగాలను ఇటీవలే ప్రారంభించింది ఒక దేశంగా మనం ఔటర్ స్పేస్ ఒప్పందంపై సంతకాలు కూడా చేశాం దీని ప్రధాన ఉద్దేశం అంతరిక్షంలోని చెత్తను తగ్గించటంలో మనవంతు ప్రయత్నం చేస్తామని అంగీకరించటం భారత్ ఇనార్బిట్ చెత్తలో ఎనభై శిథిలాలే ఉన్నాయి అదే అమెరికావి మాత్రం నాలుగు వేలకు పైగానే ఉన్నాయి ఇక చైనా శిథిలాల సంఖ్య మూడు వేలకు పైనే మరి లెక్కన చూస్తే అమెరికా ఉత్తి పుణ్యానికే మన మీద పడి ఏడవ దానికి మన మీదున్న అక్కసే అని చెప్పాలి మరి మీరేమంటారో కింద కమెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి